పది గ్రాముల బంగారం ధర 2 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. తులం బంగారం ధర కంటే 2 లక్షలు దాటి ఇది పోయింది. అయితే అది మన ఇండియాలో కాదు, దాయాది దేశం పాకిస్తాన్లో. ఆర్థిక సంక్షోభంలో అల్లాడిపోతున్న పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం చుక్కల్ని తాగుతోంది. 50 సంవత్సరాల గరిష్టానికి చేరింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర 280 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల పసిడి ధర 2,06,000 రూపాయలకు చేరింది. ఇక పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అప్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి విధించిన షరతులకు తలొగ్గింది. ఇక బడ్జెట్ లోటును తగ్గించుకుని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా ఇటీవల మినీ బడ్జెట్ను ఆవిష్కరించింది. పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల కోసం జనలు ఎగబడుతూ ఉండడంతో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి.